సెప్టెంబర్ మంత్కు బై బై చెప్పేసి అక్టోబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. అక్టోబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సామాన్యులకు జస్ట్ తేదీలు మారతాయంతే, కానీ విద్యార్థులకు దసరా హాలిడేస్ గుర్తుకొస్తుంటాయి. మే సమ్మర్ సెలవులు మినహాయించి సంక్రాంతి దసరా హాలిడేస్ కోసమే స్టూడెంట్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఓవైపు పరీక్షల ఒత్తిడి ఉన్న వారం 10 రోజుల పాటు వచ్చే హాలిడేసే వారికి ఇంపార్టెంట్. పుస్తకాలను అటకెక్కించి ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చని సంబరపడిపోతూ ఉంటారు. ఆట పాటల్లో మునిగి తెలిపోవాలనే ప్లాన్స్ వేసుకుంటున్నారు. అలాగే ఉద్యోగులు కూడా పండగ సెలవులు ఎలాగో ఉండనున్నాయి. అయితే ఈసారి అక్టోబర్ నెల నిరుడు లెక్క ఉండదు, డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది. భారీగా హాలిడేస్ రాబోతున్నాయి. మరి ఈ అక్టోబర్ నెలలో ఎన్ని సెలవులు రాబోతున్నాయో లుక్కేయండి. అక్టోబర్ నెలలో విద్యార్థులకు సెలవులే సెలవులు. దసరా మాత్రమే కాదు, ఈసారి దీపావళి కూడా ఈ నెలలోనే రాబోతోంది. నెల మొదలు నుంచి ఎండింగ్ వరకు బోలెడన్ని ఎంజాయ్ డేస్ వస్తున్నాయి. గాంధీ జయంతి మొదలుకొని దీపావళి వరకు సెలవులు చాలా రాబోతున్నాయి. ఇటు తెలంగాణ అటు ఏపీలో ఇంచుమించు ఒకేలా సెలవులు ఉండబోతున్నాయి. ఈ రెండు పండుగల దృష్ట్యా అక్టోబర్ నెలలో ఏకంగా స్కూల్స్ 16 రోజులు మూతబడనున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి, విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా హాలిడేస్. అక్టోబర్ 2 నుండే తెలంగాణలో దసరా సెలవులు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉండనున్నాయి. అంటే 12 రోజులు విద్యార్థులకు పండగ అంటే పండగే. ఏపీలో అక్టోబర్ 3 నుంచి 14 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు దసరాకు 2 రోజులు సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 12న దసరా అంటే శనివారం వచ్చింది, అక్టోబర్ 13న ఆదివారం, అలా 2 రోజులు కలిసి వచ్చింది. కాగా ఇదే నెలలో దీపాల పండుగ కూడా రాబోతోంది. ఈ నెల ఆఖరున అంటే అక్టోబర్ 31న దీపావళి పండుగ రాబోతోంది. స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఉంటాయి, ఉద్యోగులకు కూడా ఈ హాలిడే వర్తిస్తుంది. కొన్ని విద్యాసంస్థలు ముందు రోజు అంటే అక్టోబర్ 30న కూడా సెలవులు ఇస్తాయి. ఇది కేవలం ఆప్షనల్ హాలిడే మాత్రమే. 20-27 తేదీల్లో ఆదివారాలున్నాయి. ఈ మొత్తం కలుపుకొని అక్టోబర్లో స్కూల్ పని దినాలు కేవలం 14 రోజులు మాత్రమే. ఈ లెక్కన విద్యార్థులకు అసలు సిసలైన పండగ వార్త అంటే ఇదే కదూ. ఇక తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అటు ఏపీలో అక్టోబర్ 3 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పండుగతో రెండు రాష్ట్రాలు కలకలలాడబోతున్నాయి. విద్యార్థులకు సెలవులు తెచ్చిపెట్టాయి.